ప్రకాశం న్యూస్ 12 కు స్వాగతం. నా పేరు ప్రసన్న. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన. ఈ నెల 20న సింగరకొండ పుణ్యక్షేత్ర తిరునాళ్లు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. తెలుగు యువత మాజీ అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా. బాలినేని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. జగన్తోనే తన పయనమని మరోమారు వైఎస్ పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మరోమారు వైఎస్ జగన్ వైపు చూస్తున్నారని, మరోమారు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన కోరుకుంటున్నారని మాగుంట అభిమానులు జిల్లా ప్రజల కోరిక మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రం విడిపోయినప్పుడు, తల్లిలాంటి కాంగ్రెస్ను వదులుకున్నప్పుడు చాలా బాధపడ్డానని అన్నారు. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఎమ్మెల్సీగా జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారని, చంద్రబాబుకు మాగుంట కుటుంబానికి 40 ఏళ్ల అనుబంధం ఉందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజానీకంతో అత్యంత ఆత్మీయమైన ప్రేమానుబంధాలు ఉన్నాయని అన్నారు. అన్ని పార్టీలలో మాగుంట కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. సొంత జిల్లా నెల్లూరు అయినా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది ప్రకాశం జిల్లా మాత్రమేనన్నారు. ఈ సందర్భంగా మాగుంట వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించగానే పెద్ద పెట్టిన కార్యకర్తలు జై జగన్ జై మాగుంట అంటూ నినాదాలు చేశారు. నిర్వహించిన తర్వాత అందరూ మాట్లాడదాం. ఈరోజు ఇంకొద్దిసేపట్లో శ్రీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు పత్రికా సమావేశానికి ఇక్కడికి ఇచ్చడం జరిగింది. దయచేసి మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ కార్యకర్తలు అందరూ కూడా చేసిన నిర్ణయం ప్రకారము మాగుంట కుటుంబ ప్రతినిధిగా మాగుంట కుటుంబ ప్రతినిధిగా ఇన్ని 10 ఎన్నికల్లో చూసాం. దాదాపు 30 సంవత్సరాలలో కూడా మాగుంట కుటుంబం రాజకీయ జీవితం అనేది ప్రకాశం జిల్లాలో అనేది మాకు రాజకీయ దీక్ష పెట్టిన ప్రాంతం ఇది. మేము నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారి పేరునే తలుచుకునే సమయం అనేది ఎప్పుడు కూడా చూస్తూ వస్తుంటాం. పార్టీలకు అతీతంగానే ఇక్కడ ఎప్పుడు కూడా సేవ చేసే కార్యక్రమం అనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా చెప్పడం అనేది కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు సమయం వచ్చింది, మన ఎన్నికల సమయం. ఎన్నికల సమయంలో ఎటువంటి ఆలోచనలు అనేది లేదు. ముఖ్యంగా మాగుంట కుటుంబం ఎవరిపైన ఆధారపడి ఉంటుందంటే, మాగుంట కుటుంబ శ్రేయోభిలాషుల పైన, మాగుంట కుటుంబ అభిమానుల పైన, మాగుంట కుటుంబ కార్యకర్తల పైన. వారి అభిష్టానం మేర ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే దాని కొరకు వారి తీసుకోవడం అనేది కూడా జరిగిందనేది ఒక్కసారి నేను ప్రజలతో మేము అమలు చేసుకుంటూ ఉన్నాను. నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చే ఉన్నప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనేది మాగుంట కుటుంబ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, అభిమానులు చెబుతున్న దానికి ముందుకు వెళ్ళటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ముఖ్యంగా పత్రికా సోదరుల ముందు తెలపాలనే ఉద్దేశంతో నేను చెప్పడం కూడా జరిగిందని తెలుపుతున్నాను. నేను కేర్ శ్రేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి వారు మా అన్నగారు కీర్తి శేషులు సుబ్బరామ రెడ్డి గారితోనూ తర్వాత అంటే వారి కొలీగ్స్ గా ఉండటం అనేది మాగుంట పాలతమ్మ గారైనా మాగుంట శ్రీనివాస రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము, కలిసి రాజకీయాల్లో కూడా ప్రజాసేవలో చేయటం అనేది చూశాం. ఈ రోజు మనం అనుకుంటున్నది ఏముంటుండే ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరలా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. సింగరకొండ తిరునాళ్లకు సింగరకొండ పుణ్యక్షేత్రం సిద్ధమవుతుంది. ఈ నెల 20వ తేదీన జరిగే ప్రసన్నాంజనేయస్వామి 64వ వార్షికోత్సవం కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దేవస్థానం ఈవో కేబి శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు.
జనదన దప్పులు గనగన గంటల మోతలు చూడమ్మో, ఆ జాతర చూడమ్మా, ఆ కొండ గట్టు అంజన్న స్వామి పండుగ చూడమ్మా. జనదన దప్పులు గనగన గంటల మోతలు చూడమ్మో, ఆ జాతర చూడమ్మా, ఆ కొండ గట్టు అంజన్న స్వామి పండుగ చూడమ్మా. ఆ కొండ గట్టు అంజన్న స్వామి పండుగ చూడమ్మా. ప్రకాశం జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి 64వ మహోత్సవాలు 64వ తిరునాళ్ళ మహోత్సవాలు 18-19-20 తారీఖుల్లో జరుగుతాయండి. 18వ తారీఖు అంకురార్పణతో బీనయ్యి 19వ తారీఖు స్వామివారికి అభిషేకాలు, 20వ తారీఖు తిరునాళ్ళ ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజు ఈ 3 రోజులు ప్రముఖంగా ఆంజనేయ స్వామి వారికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. భక్తుల కోసం 25,000 లడ్లు ప్రసాదాలు డైలీ నిత్య ప్రసాదాలు తయారు చేసి రెడీ చేస్తున్నామండి. 3 రోజులు 20వ తారీఖు అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఆ రోజు స్వామివారి పిల్లలకి పాలు, మజ్జిగ, భక్తులకి మజ్జిగ, మధ్యాహ్నం మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దేవాలయం తరఫున. ఇంకెవరైనా ఉచిత ప్రసాదాలు కూడా కొంతమంది పెడతానికి ముందుకు వచ్చారు, వాళ్ళు కూడా ఉచిత ప్రసాదాలు కూడా కొంతమంది ఆ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుందండి. 64వ తిరునాళ్ళ ఉత్సవాలు మహా అద్భుతంగా చేయడానికి సంకల్పించి ఈ సంవత్సరం చాలా అద్వితీయంగా చేస్తామండి తిరునాళ్ళ ఉత్సవాలు. శ్రీ ఆంజనేయ స్వామివారు ప్రముఖంగా ఇక్కడ ప్రముఖ క్షేత్రం కాబట్టి క్షేత్రానికి అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి అందరినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంప్రదాయాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. భక్తులకు విజ్ఞప్తి, మన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు 64వ వార్షిక తిరునాళ్ళ బ్రహ్మోత్సవములు ఈ నెల 18-19-20 తేదీలు అనగా సోమవారం, మంగళవారం, బుధవారం, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ చాలా విశేషంగా జరుగుతున్నాయి. ఇది 64వ వార్షిక తిరునాళ్ళ బ్రహ్మోత్సవములు 18వ తారీఖు ఉదయం 8 గంటలకి జీవధ్వజ దండ ఉభయదాతలు శ్రీ మేదమండ శంకరారెడ్డి గారిచే ధ్వజారోహణ కార్యక్రమం, అంతగా ముందు గణపతి పూజ, అఖండ స్థాపన,
అలాగే జీవధ్వజ దండ పూజ ధ్వజారోహణ కార్యక్రమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రం జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 19వ తారీఖు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన మంగళవారం రావడం, ఆ రోజున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి మంజుసూక్త వారాభిషేకము, అలాగే వివిధ ఫలస్నపన, అలాగే సుందరకాండ పారాయణ, సూర్య నమస్కారాలు, చండీ సప్తశతి పారాయణ, వేదస్వస్తి. మా దేవస్థానం అర్చక స్వాములు కాకుండా 18 మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి చాలా వైభవంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించబడును. ఆ రోజున అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నందుకు దేవస్థానం వారు భక్తులకు వసతి కల్పించినారు. 500 రూపాయలు టికెట్ తీసుకుంటే భక్తుల గోత్రనామాలతో ఆ కార్యక్రమం మొత్తం కూడాను పాల్గొనవచ్చును. అలాగే 20వ తారీఖు ఉదయం స్వామివారికి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి, బుధవారం నాడు ఉదయం 5 గంటలకి దేవస్థానం వారి ప్రథమ పూజ, అనంతరం ఉదయం 6 గంటల దగ్గర నుంచి 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు అవిరామంగా స్వామివారి దివ్య దర్శనం భక్తులకు కల్పిస్తారు దేవస్థానం వారు. 19వ తారీఖు రాత్రి అంగరంగ వైభవంగా విశేషమైన పూలమాలలు, తులసి మాలలతో స్వామివారికి విశేషంగా అలంకరణ చేస్తారు. కావున ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలుగుదేశం పార్టీ కనసన్నల్లో పాఠశాలకు సైకిళ్ల పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న ఎన్నికల సిబ్బంది వాటి పంపిణీని ఆపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలుగుదేశం నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. పాఠశాలల్లో సైకిళ్ల పంపిణీకి సిద్ధపడుతుండటంతో అధికారులకు సమాచారం అందడంతో వాటిని పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బొమ్మలతో ఉన్న సైకిళ్లు వందలాదిగా ఫిట్టింగ్ సమయంలోనే పట్టుకోవడంతో తెదేపా వ్యూహం బెడిసిగొట్టింది. లుధియానా పంజాబ్. కితనా సైకిల్ ఆయా? 400 సైకిల్స్. కౌన్ దియా? సూపర్వైజర్ హై హమ్కో బోల్. నామ్ క్యా హై సూపర్వైజర్ కా? నామ్ జావేద్. జావేద్ కల్ హి తో ఆయే. సైకిల్ కు బాస్కెట్ నహీ లగేగా ఆర్ ఫిట్టింగ్ కర్కే సిర్ఫ రఖా జాయేగా, డెలివరీ నహీ హోగా. డెలివరీ నహీ హోగా, ఎలక్షన్ బాద్ జో హోనా హో హోగా. కౌన్ బోలే? యే నంబర్? 9190 5956 5956. రూమ్ ఎవరు ఇచ్చారండి? ఎవరా మేడం? స్కూల్ టీచరా? కృష్ణ కుమార్ అంటయ్యా. అది కాదు, మాకు నా నంబర్ నుంచి ఇప్పుడు ఇతను చేసిన నంబర్ అతను. అటువైపు ఏమున్నాయి? అవి మామూలు పెయింట్ డబ్బులు అయ్యా. తెలుగు యువనేత, మాజీ అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు తన అనుయాయులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగు యువత, మాజీ అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తన అనుయాయులతో భారీ ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగు యువత అధికార ప్రతినిధి సయ్యద్ ఇస్మాయిల్, తెలుగు యువత నాయకులు షేక్ బాబ్జీ, మీరావలి, టీడీపీ నగర కార్యదర్శి తోట రామారావు, ఏరియా కోఆర్డినేటర్ చెన్నంశెట్టి రాము, పర్వతాల రాఘవులు తదితరులు పార్టీలో చేరారు. తెలుగుదేశం ఓటమే ధ్యేయంగా పనిచేస్తామని బాలిశెట్టి తెలిపారు. బాబు
ముందుకొస్తూ నా మిత్రులను శ్రేయోభిలాషులను నా అనుచరులను అందరినీ కూడా అడిగినప్పుడు అందరూ కూడా బ్రహ్మాండంగా నన్ను ఎంకరేజ్ చేసి ఈ విధానం అయితే బాగుందన్న, ఇది ఎప్పుడో చేయాల్సింది, వాసనతో ఉంటే మనకి మంచి జరుగుతుంది, అలాగే జగన్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న రాబోయే రోజుల్లో మనకి భవిష్యత్తు ఉంటుందని నమ్మి నన్ను ప్రోత్సహించి ఈరోజు ఇంత భారీగా ఒక ర్యాలీ నిర్వహించడానికి సహకరించిన నా మిత్రులకు శ్రేయోభిలాషులకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కొంతమంది నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించినందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిపక్షాలు నోరు నొక్కేస్తూ యాగనీయుడి చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేయాలంటే అసెంబ్లీలో కాదు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఉండేటువంటి సమస్యలను సానుకూలంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఏ నాయకుడు కూడా సాహసం చేయనంత విధంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా పాదయాత్రలు చేసి అన్ని సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకొని ప్రజలకు న్యాయం చేయాలంటే నవరత్నాలు అనేటువంటి పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, జనాల్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో జగన్ అన్న చేస్తున్న పోరాటాలకి ఆకర్షితులున్నాయి. అలాగే నాకు కూడా భారతీయ జనతా పార్టీ జిల్లాలో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడి జిల్లాలోనే కాదు ఒంగోలు నగరంలో కూడా వాసన విజయానికి దీనికి పాటుపడతానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ వైఎస్ఆర్ పార్టీ దీపానికి నేను కూడా చిన్న సమితంతో చెప్పి తెలియజేసుకుంటూ నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ అందరినీ కలుపుకొని అందరితో కలిసి మాదిగలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న వైసీపీ అధినేత జగన్ హామీ మేరకు వైఎస్ఆర్సీపీలో చేరినట్లు కొమ్మూరి కనకారావు మాదిగ తెలిపారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్ట స్నేహితు ఉంది, మన చంద్ర వైఎస్ మన కేసీఆర్ గారు ఎలక్షన్ అయిపోయినాక మొన్న కేంద్రాన్ని ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మా రాష్ట్ర విషయం పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి బాలిన శ్రీనివాస రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎలక్షన్కి రాబోయే ముందు మాదిగల సమస్యల పట్ల నేను పెద్ద మాదిగని అవుతాను పరిష్కరిస్తానని చెప్పేసి అన్నటువంటి ఆయన, అతను మాదిగలు పెద్ద మాదిగి కాదు కదా చివరికి పెద్ద మోసగాడుగా మారిపోయాడు. ఈ రాష్ట్రంలో అడగినటువంటి కులానికి అందరికీ కార్పొరేషన్ ఇస్తున్నాడు, మంచిది సంతోషం, కానీ మాదిగల విషయం తెలిసి కూడా మాదిగల యొక్క ఆర్థిక వెనుకబడతను గుర్తెరిగి కూడా మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో ఎందుకు వెనుకడు గేస్తాను మాకు అర్థం కాని పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో మాదిగలంటే లెక్కలేనితను, ఒక నిర్లక్ష్యపూర్తిగా ఉన్నటువంటి ఆయన్ని రాబోయేటువంటి 2019 ఎలక్షన్లో ఖచ్చితంగా ఓడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము స్పష్టంగా చెబుతున్నాం మాదిగలకి, ఎందుకంటే 2014లో మాదిగల ఓట్లతోటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు మాదిగల అభివృద్ధి కోసం కృషి అయిపోగా చర్మకారుల సంక్షేమం అనే పేరుతోటి చర్మకారులకి నిధులు ఇస్తామని చెప్పేసి మాయపెట్టి చివరికి చర్మకారుల యొక్క వచ్చేటువంటి పథకాల డబ్బులు కూడా మొత్తాన్ని నిడికాకపోయిన నిధులు మొత్తం కూడా పక్కదారి పట్టి చివరికి మాదిగల చర్మాన్ని వదిలి నడి రోడ్డు మీద వచ్చినటువంటి ఆ పెద్ద మనిషికి తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మాదిగల సమగ్ర అభివృద్ధి వైసీపీ పార్టీ ద్వారానే జగన్ ముఖ్యమంత్రి గారి ద్వారానే సాధ్యమని భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగల మొత్తం సమాయత్తం చేస్తూ వైసీపీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకోసం కూడా మేము జిల్లాల వారికి కూడా మాదిగల మొత్తాన్ని సమాయత్తం చేసిన సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక నిన్న ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక బాధాకర దుర్ఘటన ఏంటంటే పెద్దలు వైఎస్ వివేకానంద రెడ్డి గారు అకాల మరణాన్ని మేము చాలా బాధ కలిగించేసింది, వారికి వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన. ఈ నెల 20న సింగరకొండ పుణ్యక్షేత్ర తిరునాళ్లు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు. తెలుగు యువత మాజీ అధ్యక్షుడు బాలిశెట్టి నాగేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా, బాలినేని సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిక. ప్రకాశం న్యూస్ 12 బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ప్రకాశం న్యూస్ 12.